సో గైస్ వెల్కమ్ టు యెల్లందు వాయిస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ హైడ్ ఆప్షన్ గురించి, ఆ ఫ్యూచర్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో దిస్ వీడియో ఈజ్ ఎస్పెషలీ ఫర్ యూట్యూబర్స్. మరి సబ్స్క్రైబర్స్ మీరు చూడకూడదా అంటే చూడొచ్చు, కాకపోతే ఏంటంటే ఎస్పెషలీ ఫర్ యూట్యూబర్స్ కోసం చేస్తాను, సబ్స్క్రైబర్స్ అని చూడొచ్చు. మరి చూస్తే మాకేంటి యూజ్ అంటే మీకు యూట్యూబర్స్ యొక్క ఫీచర్స్ల గురించి తెలుస్తుంటుంది, కాస్త డీటెయిల్గా అని కాదు కాస్త తెలుస్తుంది యూట్యూబర్స్ యొక్క కష్టాలు కూడా కాస్త నేను చెప్తాను. ఓకే గైస్, ఈ ఇందులో ఏంటంటే ఈ మంత్ జూలై 28 నుంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది హైడ్ అనే సబ్స్క్రైబర్స్ కౌంట్ హైడ్ అనే ఆప్షన్ అయితే ఉండదు. ఓకే, అది ఎందుకు ఉండదు ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే సో ఇప్పుడు ఈ మంత్ 2022 జూలై 28 నుంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ హైడ్ అనేది ఉండదు. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ హైడ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను. సో ఇతనికి వచ్చేసి ఈయన సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేశాడు అనమాట, అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూపించట్లేదు. సో ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్ చూద్దాం. ఇతనికి 456K సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఇతను కావాలనుకుంటే ఈ కౌంట్ని హైడ్ చేయొచ్చు అనమాట. లైక్ బిఫోర్ ఈ యూట్యూబ్ ఛానల్ అతను ఎలా అయితే హైడ్ చేశాడో ఈ యూట్యూబ్ ఛానల్ అతను కూడా షటిల్ ఫ్లాష్ అని అతను కూడా హైడ్ చేయొచ్చు అనమాట సబ్స్క్రైబర్స్ కౌంట్. సో అది వాళ్ళ వైటీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్లో ఉంటుంది ఆ ఫ్యూచర్ అనేది. సో ఇప్పటి నుంచి ఏ యూట్యూబర్ అయినా, ఎంత తోపు యూట్యూబర్ అయినా కానీ సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబర్ కౌంట్ని హైడ్ చేయలేదనమాట జూలై 28 నుంచి, ఎందుకనేది నాకు తెలియదు. సో అతనికి 1 సబ్స్క్రైబర్ ఉన్నా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా హైడ్ అయితే చేయలేడు గైస్. సో ఎందుకనేది నాకు తెలియదు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏమి లేదు కానీ డిసడ్వాంటేజెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో దానివల్ల యూట్యూబర్ చాలా నష్టపోతాడు, ఎందుకంటే సో చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తారు యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఏదైనా కంటెంట్ నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒకవేళ ఆ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్కి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమంట, ఏ వీడికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడికి ఏంది సబ్స్క్రైబ్ చేసేదన్నట్టు ఉంటుంది. సో దట్స్ వై ఆ యూట్యూబరు సబ్స్క్రైబర్స్ని కోల్పోతాడు. అదే సబ్స్క్రైబ్ హైడ్ ఆప్షన్ ఉంటే కంటెంట్ నచ్చిందనుకోండి కింద సబ్స్క్రైబర్స్ కనిపించారు కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో దీనివల్ల యూట్యూబర్స్కి అయితే చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ ఉంది. సో సార్ క్లియర్గా అయితే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వైట్ స్టూడియో యూట్యూబ్ మానిటైజేషన్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఆన్ జూలై 29. సో జూలై 29 అనమాట, ఓ ఛానల్ విల్ బీ నో లాంగర్ బీ ఏబుల్ టు హైడ్ దేర్ సబ్స్క్రైబర్ కౌంట్ ఆన్ యూట్యూబ్. ఓకే, సో జూలై 29 నుంచి, సో మొన్నటి వరకు 28 ఏమి ఉండేను. సో ఎనీవే 29 నుంచి ఏంటంటే ఉండరనమాట ఇక సబ్స్క్రైబర్స్ ఉండరని కాదు, సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేసే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో లెన్ మోన్లోకి వెళ్ళి ముందు తెలుస్తుంది క్రియేటర్ అప్డేట్స్ మేకింగ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ విజిబుల్ స్టార్టింగ్ జూలై 29. సో గాయస్ నేను చదివిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, సో వీఆర్ రోలింగ్ అవుట్ ఎ న్యూ ఆప్షనల్ సెట్టింగ్ ఇన్ యూట్యూబ్ దట్ గివ్స్ క్రియేటర్ మోర్ కంట్రోల్ ఓవర్ పొటెన్షియల్. అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు రాకుండా ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. సో పిచ్చి పిచ్చి కామెంట్లు రావద్దంటే కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది కదా. సో ఇంకేదో అన్నాడు. సో అదైతే నాకు అసలు నచ్చలేదు ఈ ఫీచర్. సో నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డిస్లైక్ కొట్టాను అనమాట. సో డిస్లైక్ కొట్టేసి యూజ్ఫుల్ ఆర్ నో అంటే నో కొట్టాను. సో సారీ అబౌట్ దట్, హౌ కెన్ వి ఇంప్రూవ్ ఇట్ అన్నాడు నేనైతే. సో దీనివల్ల చిన్న యూట్యూబర్స్ అయితే చాలా నష్టపోతారు. అదేంటంటే ఇక్కడ అతనికి సబ్స్క్రైబర్స్ కౌంట్ లేనప్పుడు వ్యూవర్స్ చూసి సబ్స్క్రైబర్స్ లేరు కానీ లైట్ తీసుకుంటారు. సో ఇది నాకైతే నచ్చలేదని నేనైతే ఇక్కడ సబ్మిట్ చేసేస్తున్నాను. సో ఆస్క్ ద హెల్ప్ కమ్యూనిటీ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ కమ్యూనిటీ ఎక్స్పర్ట్. సో వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో మనకైతే తెలియదు. సో గైస్ ఇది గైస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇది చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ యూట్యూబర్స్కి, ఎందుకంటే కంటెంట్ ఉన్నా కానీ వ్యూస్ ఉన్నా కానీ సో సబ్స్క్రైబర్స్ లేనప్పుడు ఏంటంటే సో వ్యూవర్ వచ్చిన వ్యూవర్స్ చూసి వీడికి సబ్స్క్రైబర్స్ లేరు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోతారు అనమాట. అలాంటప్పుడే చాలా బాధగా ఉండేది, మన ఛానల్కి కంటెంట్ ఉన్నా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది, ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఓకే గైస్, ఈ వాళ్ళకి ఇది చాలు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బై, బై, సీ యూ, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.